నారాయణగిరి నియోజకవర్గంలో సాగునీటి వ్యవస్థ నేను ఎమ్మెల్యే కాకముందు టోటల్ అస్తవ్యస్తంగా ఉన్నది. ఏ ఒక్క చెరువులో కూడా అలుగులు బాగలేక, తూములు బాగలేక, సూసులు తూములు బాగలేక చెరువులలో వర్షాలు పడి నీళ్ళు వచ్చినాను కూడా నీళ్లు నిలవకుండా ఆ చెరువుల కింద పంటలన్నీ కూడా ఎండిపోయే పరిస్థితి గతంలో ఉండే. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మిషన్ కాకతీయ పథకం ద్వారా 80 కోట్ల రూపాయలు మంజూరు చేసి నారాయణగిరిలో ఉన్న చెరువులలో 90% చెరువులన్నిటి కూడా మంజూరు చేయించి ప్రతి ఒక్క చెరువు రిపేర్ చేయించి ఈరోజు చెరువుల కింద గత సంవత్సరం వర్షం పడ్డప్పుడు మరి నేను నాకు తెలివచ్చి నుంచి ఎప్పుడు కూడా పండనంత పంట గత సంవత్సరం మా రైతులకు వరి పంట కానీ ఇతర పంటలు కానీ పండించడం జరిగింది నారాయణగిరి నియోజకవర్గం. ఆ చెరువులు రిపేర్ చేయడమే కాకుండా మా నారాయణగిరి నియోజకవర్గంలో ఇంకా చెరువులు కట్టుకోవడానికి అవకాశం ఉన్నా గతంలో కాంగ్రెస్ నాయకులు పట్టించుకోకపోవడం మూలంగా ప్రపోజల్స్ అన్నీ పెండింగ్లు ఉండే. నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఎక్కడెక్కడైతే చెరువులు కట్టడానికి అవకాశం ఉంటారో వాటన్నిటి మీద సర్వేలు చేయించేసి వాటన్నిటికీ హైడ్రాలిక్ క్లియరెన్స్ కూడా తీసుకున్నాం. శ్రీరామ్ సాగర్ మీద ఉన్న వాటికి హైడ్రాలిక్ క్లియరెన్స్ అవసరం ఉంటుంది కాబట్టి హైడ్రాలిక్ క్లియరెన్స్ కూడా తీసేసుకొని ఒక 8 చెరువులు ఇప్పటికే మనం మంజూరు చేసుకోవడం జరిగింది. నాగిలిగిద్ద మండలంలోని 6 చెరువులు, నారాయణగిరి మండలంలో 1 చెరువు, కంటి మండలంలో 1 చెరువు, టోటల్ 8 చెరువులు నారాయణగిరి నియోజకవర్గంలో కొత్తవి మంజూరు చేసుకోవడం జరిగింది. ఇవే కాకుండా మళ్ళా నల్లవాగు అని మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉంది. ఆ మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులో పరిస్థితి ఎట్లుందంటే ప్రాజెక్టు కట్టినప్పుడే దాని పరిస్థితి ఏంటంటే 1.5 ఫిల్లింగ్ అయితేనే దాని కింద పంటలు వండడానికి అవకాశం ఉంటాయి. కానీ గతంలో ఎవ్వరు కూడా నాయకులు పట్టించుకోకపోవడం మూలంగా అది అట్లనే ఉండి ప్రతి సంవత్సరం కూడా పంట చేతికి వచ్చిన పంట లాస్ట్కు వర్షాలు పడకపోతే ఎండిపోయే పరిస్థితి ఉంది. ఈ సంవత్సరం కూడా అది జరిగింది. దాని గురించి కూడా ఒక ఆలోచన చేసి సింగూరు బ్యాక్ వాటర్స్ నుంచి లిఫ్ట్ ద్వారా తీసుకొని ఆ నీళ్ళని నల్లవాగు ప్రాజెక్టు నింపుకోవడం మూలంగా 2 పంటలు, ఫస్ట్ క్రాప్ సెకండ్ క్రాప్ 2 పంటలు కూడా పండించుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. దాని కొరకని హైడ్రాలిక్ క్లియరెన్స్ కూడా తీసేసుకున్నాం. మరి 70 కోట్ల ప్రతిపాదన పెండింగ్ ఉన్నది, త్వరలోనే అది కూడా శాంక్షన్ చేసుకోబోతున్నాం. ఉన్న నల్లవాగు ప్రాజెక్టు కూడా కెనాల్స్ ఏవైతే 50 సంవత్సరాల కింద చేసిన కెనాల్స్ ఉన్నాయో వాటికి మరమ్మతులే చేయలేదు. ఆ కెనాల్స్ మరమ్మతులు చేసే వరకు మరి టెయిలెండింగ్ వరకు నీళ్ళు పోవు కాబట్టి ఆ కెనాల్స్ మరమ్మతుల కొరకని 24 కోట్ల 14 లక్షల రూపాయలు కూడా మంజూరు చేసుకొని ఇప్పుడు ఆ పనులు కూడా చక్కచక్క కొనసాగుతున్నాయి. ఈ రకంగా ఇరిగేషన్ విభాగంలోకి వస్తే మరి అన్ని రకాలుగా కూడా ఇరిగేషన్ విభాగంలో మనం డెవలప్మెంట్ చేసుకుంటున్నాం. మరి మా ముఖ్యమంత్రి గారు సింగూరు ప్రాజెక్టులో కూడా కాళేశ్వరం నుంచి నీళ్ళు తీసుకొని వచ్చి సింగూరు నింపుకోవడం ద్వారా సింగూరు నుంచి కూడా లిఫ్ట్లు పెట్టుకొని మనూరు మండలం, నాగిలిగిద్ద మండలం, కంటి మండలం, ఇంకా పార్ట్ ఆఫ్ నారాయణగిరి మండలం, గ్రావిటీ ద్వారా శంకరంపేట మండలం, కల్హేర్ మండలం, పార్ట్ ఆఫ్ నారాయణగిరి మండలం కూడా నీళ్ళు తీసుకొని వచ్చి నారాయణగిరిలో కూడా 100,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే కొరకని మా ముఖ్యమంత్రి గారు కూడా సహకరిస్తారు. కాళేశ్వరం ద్వారా మాకు నీళ్ళు రాబోతున్నాయి. అయితే ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ నాయకులు నారాయణగిరిలో ముఖ్యంగా సింగూరు ప్రాజెక్టు కట్టినప్పుడు సింగూరు ప్రాజెక్టులో నారాయణగిరికి నీటి హక్కు కల్పించలేదు, అప్పుడు అడగలేదు. సింగూరు ప్రాజెక్ట్ కట్టినప్పుడు దానికి హక్కు ఎక్కడుందంటే హైదరాబాద్ నీళ్లు తాగడానికి నీళ్లకు 7 టీఎంసీల హక్కు, నిజాం సాగర్కు 10 టీఎంసీల హక్కు, మరి ఘన్పూర్ యానికట్కు 4 టీఎంసీల హక్కు కల్పించారు. ఇంకా అవసరం పడితే శ్రీరామ్ సాగర్కు నీళ్లు ఇచ్చే కొరకు హక్కు కల్పించరు. కానీ ఇక్కడ నారాయణగిరి కాన్స్టిట్యూన్సీకి మాత్రం 1 టీఎంసీ నీళ్లు కూడా వాడుకోవడానికి గతంలో వీళ్ళు హక్కు సాధించుకోలేకపోయారు. ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేసిన వాళ్ళు కానీ ఎంపీలు చేసిన వాళ్ళు కానీ హక్కు సాధించుకోలేకపోయారు. అదే కాకుండా ఇంకా వీళ్ళు
పైన ఇక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వమే, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వమే, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా కూడా కర్ణాటకలో ప్రాజెక్ట్స్ కడుతుంటే వీళ్ళు నిమ్మకు నీరెత్తనట్టు కూర్చుండిపోవడం, కళ్ళకు గంధాలు కట్టుకొని కూర్చుండకపోవడం మూలంగా సింగూర్లకు పైనుంచి నీరు రావడం, మొత్తం మాంజీరా నుంచి నీరు రావడం టోటల్గా కూడా ఆగిపోయింది. దాని మూలంగా సింగూరు డ్రైప్ అయిపోయింది. ఈ రకంగా మా నారాయణ గారికి గత కాంగ్రెస్ పాలకులు వ్యవసాయదారులకు పెద్ద నష్టం చేశారు. ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు కాళేశ్వరం నుంచి నీళ్లు తీసుకొని వచ్చేసి సింగూరు ప్రాజెక్ట్ నింపుకొని సింగూరు ప్రాజెక్ట్ నుంచి కూడా లిఫ్ట్లు పెట్టేసి నారాయణ గారి రైతాంగానికి నీటి హక్కు కల్పించి లక్ష ఎకరాలకు నీళ్ళు ఇవ్వడానికి ముందుకొస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నా. గతంలో కొన్ని లిఫ్ట్లు నిర్మించడం జరిగింది. ఆ లిఫ్ట్లకు అన్నీ కూడా పనికి రాకుండా అన్ని ఖండమైన స్టేజ్లు ఉంటాయి. ఆ లిఫ్ట్ ఇరిగేషన్లో కూడా తోర్ణాలు కానీ, పులుకుర్తి కానీ, షాపూరు కానీ, కారముంగి కానీ ఈ లిఫ్ట్ ఇరిగేషన్ల కొరకని 7,19,00,000 రూపాయలు కూడా మంజూరు చేసి ఆ లిఫ్ట్ల ద్వారా కూడా కొన్ని నీళ్ళు అందించడానికి మా ముఖ్యమంత్రి గారు సంక్షేమం చేయడం జరిగింది.